హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని మీకు వీడియో ఇవ్వడానికి వచ్చాను. అదేంటంటే, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, వాటికి పేర్లు ఎవరు పెడతారు, ఎప్పటి నుంచి పేర్లు పెడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలామందికి ఒక రకమైనటువంటి డౌట్ ఎప్పటి నుంచే ఉంది. అఫ్ కోర్స్ కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ముందుగా ఈ నివర్ తుఫాను వల్ల ప్రాణనష్టం ఏమీ జరగకూడదని, ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ ఏమైనా జరిగినా అది తక్కువలోనే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇక టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్లీ గతంలో ఎన్ని తుఫానులు వచ్చినా సరే, ఆ తుఫాను ఈ తుఫాను అని ఎలా అనేవాళ్ళంటే, ఆ ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ నష్టం జరిగిందో ఆ పేరు పెట్టి ఆ తుఫాను అనేవాళ్ళనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దివిసీమ దివిసీమ ఉప్పెన, గుంటూరు గుంటూరు తుఫాను, తర్వాత బందరు బందరు తుఫాను, ఈ వేళ తప్ప పట్ల పేర్లేమి ఉండే కాదు. కానీ 1953 నుంచే అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చే తుఫానులకి పేర్లు పెడుతుంది స్టార్ట్ అయ్యింది. బట్ మన దగ్గర మన భారతదేశ చుట్టూ ఏమున్నాయి, దక్షిణాన వచ్చేటప్పుడు కానీ హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన వచ్చేసి అరేబియా సముద్రం. మరి ఈ మూడింటికి సంబంధించి తుఫానులు వస్తే ఎవరు పేర్లు పెడతారు, ఎలా పెడతారు ఏంటి అన్నప్పుడు, 2004లో ఇది మొదలైంది అనమాట. మధ్య ప్రాచ్య దేశాలలో పేర్లు పెడతం మొదలైంది. ఎవరి వల్ల అన్నప్పుడు, ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితికి సంబంధించి అనుబంధమైనట్టుగా అది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ దేశాలతో పిలిచి మరి ఇవి చేశారంటే, అప్పుడు 8 దేశాలు 2004లో. ఆ 2004లో ఏ దేశాలు, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, అదేవిధంగా మయన్మార్, తర్వాత ఒమన్. సో ఈ 8 దేశాలకు సంబంధించి ఒక్కో దేశం 8 పేర్లు ఇమ్మన్నారు. 8 × 8 = 64 పేర్లు ఇచ్చారు. సో ఈ 64 పేర్లు అయిపోయేదాకా పెడతా ఉంటారు, మరలా తర్వాత మరలా వీళ్ళని పిలిచి మళ్ళీ ఇమ్మండి అంటారు. గతంలో మనకు సంబంధించి బాగా గుర్తున్నటువంటి పేర్లు ఏంటి, తుఫాన్లు హుద్హుద్, తిత్రి. మరి యాదృచ్ఛికం మరి ఏంటో తెలియదు కానీ, ఈ హుద్హుద్ వల్ల తిత్రి వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఈ పేర్లు పెట్టింది పాకిస్తాన్ వాళ్ళు. ఏ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇప్పటికే బోర్డర్లో 125,000 సమస్యలు వస్తూ ఉంటాయో, ఆ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన పేర్లు ఉన్నటువంటి తుఫాన్లే మనల్ని అల్లకల్లోలం పెట్టాయి. సో పేర్లు పెట్టాయి కాబట్టి వాళ్ళకే ఏదో ఇబ్బంది, లేదంటే వాళ్ళ వల్ల ఇదంతా అన్న రీతిలో మనం వద్దు చదువుకున్నాం కాబట్టి అలా కాదు. అందుకే నా యాదృచ్ఛికం అని చెప్పేసి. నెక్స్ట్, మామూలుగా ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫాన్లు, నిసర్గ బంగ్లాదేశ్, గతి భారతదేశం, నివర్ ఇరాన్. ఈ గతి తుఫాను అందు చూసారా, స్టిల్ అరేబియా సముద్రంలో ఇంకా ఉంది, అది ఇంకా వెళ్ళాల, ఏ టైం అయినా సరే అది ఎట్టకే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం సైడ్ నుంచే ఉంది నివర్ తుఫాను, గతి తుఫాను స్టిల్ అరేబియా సముద్రంలో ఉంది, అది ఎప్పుడైనా సరే ఎట్టకవచ్చని అంటా ఉన్నారు. సో ఇప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం, 8 దేశాల గురించి చెప్పుకున్నాం. 8 దేశాల్లో ఇరాన్ లేదు కదా, ఇరాన్ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ రావాలి మీకు. ఎస్, ఈ ఇరాన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మరలా మొన్న రీసెంట్గా ఏం చేశారంటే, ఈ 8 దేశాలు కాదబ్బాయి మరికొన్ని దేశాలు అని చెప్పేసి మొత్తం 13 దేశాలు చేశారు రీసెంట్ టైమ్స్లో అనమాట. 2020లో మొత్తం ఈ 13 దేశాలు ఏంటి, ముందు చెప్పుకున్నట్టుగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, ఒమన్, వీటితో పాటు ఇరాన్, ఖతార్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, యుఏఈ, సౌదీ అరేబియా, యమన్. సో వీటికి సంబంధించేసి ఈ 13 అప్పుడు ఎన్ని, మొత్తం 169 పేర్లు ఇచ్చే తుఫానివి. సో ఈ 169లో ఆల్రెడీ మనోళ్ళు కొన్ని పెట్టున్నారు, రిమైనింగ్ పెడతా ఉంటారు. మరి మొన్నే కదా రీసెంట్గా కదా 2020లోనే కదండి ఈ 13 దేశాలు 13 ఒక్కో దేశం 13 పేర్లు అప్పు చెప్పింది కదా, మన దేశం ఏ పేర్లు చెప్పింది డేటా ఉందని మీరు అనవచ్చు. ఎస్, ఆ డేటా కూడా తీసుకొచ్చా. గతి ఆల్రెడీ మన స్టిల్ ఇట్స్ రన్నింగ్ ఇన్ అరేబియన్ సీ, ఓకే, గతి ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ తేజ్, మురసు, ఆక్, వ్యామ్, జర్, ప్రోబాహో, నీర్, ప్రభంజన్, ఘుర్ణి, అంబుద్, జలది, వేగ, ఈ 13 పేర్లు మన భారతదేశం సూచించడం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, అండ్ సింపుల్గా కంక్లూడ్ చేసేద్దాం ఇది. ఇంకా మామూలుగా ఈ తుఫాన్లు అన్న వాటికి సంబంధించి గతంలో పేర్లు ఉండే కాదు, దానివల్ల ఏమయ్యేది, ఏ తుఫానో ఏంటో ఏదైనా చెప్పాలన్నా, ఎక్కడైనా హిస్టరీ రిలేటెడ్ రాయాలని చాలా ఇబ్బందులు వచ్చాయి.
ఆ తుఫాన్ ఈ తుఫాన్ ప్రాంతాల పేర్లు పెట్టి, అలా కాకుండా దానికి పేరు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు, ఈ 1953 నుంచి అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగైతే ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవుదాను కూడా 2004 ఐక్యరాష్ట్ర సమితి సూచించిన దాని మేరకు వీళ్ళంతా 8 దేశాలు ఒక్కొక్కరు 8 పేర్లు చొప్పున అలా ఫామ్ అయ్యారు వచ్చేసింది. బట్ రీసెంట్ గా 13 దేశాలు 2020 ఏప్రిల్లో 13 దేశాలు ఫామ్ అయిన ఆ 13 దేశాలు ఒక్కో దేశం 13 పేర్లు ఇచ్చింది. మొత్తం 169 పేర్లు ఆల్రెడీ అందులో ఈ నిసర్గ గతి నివర్ ఇవి ఆ నెక్స్ట్ మిగతా పేర్లు అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా పేర్లు అనేవి వాడుతున్నారు కదా, ఈ పేర్లన్నీ కూడా అయిపోయిన తర్వాత మరల వీళ్ళు పేర్లన్నీ లిస్ట్ అనేది ఇస్తారు. అప్పుడు మరల ఆర్డర్ వైజ్ అనమాట వన్ బై వన్ ఇలా ఇస్తారు. సో అది మ్యాటర్. ఈ తుఫాన్లకు పేర్లు పెడతాం వల్ల హిస్టరీ వైజ్ ఈజీగా ఉంటుంది, కమ్యూనికేషన్ వైజ్ ఈజీగా ఉంటుంది, ఏదన్నా అప్డేట్ ఎవరికైనా ఇవ్వాలన్నా ఈజీగా ఉంటుంది. అన్నింటికి సంబంధించేసి అలర్ట్ చేయటానికి పేరుతో తుఫాన్ పేరుతో అలర్ట్ చేయటం ద్వారా ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ వే అనేది ఉంటుంది అనమాట. దానివల్ల మనకు చాలా లైఫ్స్ కాపాడడం వల్ల అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా సముద్రంలోనేమో గతి తుఫాన్ ఉందా, బంగాళాఖాతంలోనేమో నివర్ తుఫాన్ ఉందా, మరల రేపు ఆల్రెడీ నవంబర్ 30 వచ్చేసరికి ఇంకో తుఫాన్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫామ్ అవ్వచ్చు, ఈ డిసెంబర్ 2 నాగపట్నం దగ్గర తీరం దాటవచ్చు అని అంటున్నారు. మరి దానికి మళ్ళీ పేరు వచ్చిద్దా? సో ఇన్ని పేర్లు అన్నప్పుడు పేర్లు అసలు లేకపోతే ఇబ్బంది కదా. పేర్లు అనేది ఉందనుకో, అదిగో గతి, ఇదిగో నివర్, ఇదిగో పలానిది, దీనివల్ల ఈజీ అయ్యింది అనమాట. సో టు అలర్ట్ ద పబ్లిక్, టు క్రియేట్ అవేర్నెస్ టు ద పబ్లిక్, ఈ వేలోనే ఈ తుఫాన్లకి ఈ పేర్లు పెడతాం కావచ్చు. అదేవిధంగా ఇన్ని దేశాలు ఎలా కోఆపరేట్ చేసుకోవాలి ఏంటనే విషయంలో కావచ్చు, అంతా కలిసి ఒక టీమ్గా ముందుకు వెళ్ళటం కావచ్చు. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన దాని మేరకే, వాళ్ళ సూచనలు వాళ్ళ గైడెన్స్ మేరకు వీళ్ళంతా కూడా ఈ రకం ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఈ అర్థమైందని చెప్పేసి భావిస్తూ ఇక ఇప్పుడు ఈ నివర్ తుఫాన్ గురించి కూడా కొంచెం అప్డేట్ అనేది ఇస్తాం. ప్రస్తుతానికి ఈ నివర్ తుఫాను ఇంకా తీరం దాటలేదు అని అంటూ ఉన్నారు. తీరం దాటే టైంకి ఆల్రెడీ కొంచెం దాని స్పీడ్ లైక్ రిలేటెడ్ మొత్తం కూడా తగ్గేసి 60 నుంచి 75 కిలోమీటర్ల మేర గాలులు లైక్ ఈవేళ ఉండొచ్చు. బట్ ఇప్పటికే అతి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ చెన్నైలో అయితే 120 మిల్లీమీటర్స్ మీద భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా చూస్తుంటే భయంకరంగా ఉంటూ ఉన్నాయి. బట్ మనకేంటంటే ఇప్పుడు నెల్లూరు చిత్తూరులో వర్షాలు పడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలుగుకి. బట్ రేపటికి వచ్చేటప్పటికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఈ జిల్లా కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, కలెక్టర్ని అందరిని అప్రమత్తం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ప్రికాషన్ స్టెప్స్ కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ తమిళనాడు వాళ్ళకి, పుదుచ్చేరి వాళ్ళకి ప్రధానమంత్రి మోదీ కూడా భరోసా ఇచ్చాడు, మేమున్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు తీసుకున్న స్టెప్స్ అన్ని తీసుకోండి అని చెప్పేస్తున్నాడు. సో ఈ నివర్ తుఫాన్ వల్ల ముందుగా మనం అనుకున్నట్టుగా ప్రాణ నష్టం ఏది సంభవించదని, ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇంకేదైనా జరిగిన సరే తక్కువ అవ్వాలని, అవుతుందని కోరుకుంటూ, అండ్ ఈ తుఫాన్లకి పేర్లు ఎవరు ఎలా ఎందుకు పెడతారు ఏంటన్న డేటా కూడా మీకు అందించాను కాబట్టి మీకు అది అర్థమైందని భావిస్తూ అందరికి కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ.